నమస్తే ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. బయట తిరిగి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని కలెక్టర్ కృష్ణ భాస్కర్ వేడుకోలు. జిల్లా కేంద్రంలోని పలుచోట్ల కరోనా వైరస్ పట్ల అవగాహన ప్రచారాలు. సిఏఏ బిల్లుకు వ్యతిరేకంగా పాస్ చేసిన బిల్లును రద్దు చేయాలని బీజేపీ నాయకుల డిమాండ్. ఘనంగా టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఏనుగ మనోహర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. రాజన్న ఆలయంలో కోడె మొక్కలు చెల్లించుకున్న కార్యకర్తలు. వేములవాడ పట్టణంలో నీటి కష్టాలు. నీటి సరఫరా చేయాలని మున్సిపల్ ఎదుట ధర్నా చేపట్టిన వార్డు ప్రజలు. కొనసాగుతున్న గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల నిరవధిక సమ్మె. కరోనా వైరస్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్న జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి. పట్టణ ప్రజలు బయట తిరిగి అనవసరంగా తమ ప్రాణాలను పణంగా పెట్టొద్దని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ జిల్లా ప్రజలను వేడుకున్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. పట్టణ ప్రజలు బయట తిరిగి అనవసరంగా తమ ప్రాణాలను పణంగా పెట్టవద్దని, కనీసం 15 రోజులు బయట తిరగకూడదని, విదేశాల నుండి వచ్చే వారి వివరాలు అధికారులకు అందించాలని, ఈ వ్యాధి మనకు విదేశాల నుండి వచ్చేవారి ద్వారా వచ్చే అవకాశం ఎక్కువ ఉందని తెలిపారు. కాబట్టి జిల్లా ప్రజలు అందరూ జాగ్రత్తలు పాటించాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ జిల్లాలో అరికట్టేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు మీకు తెలియజేస్తూ వ్యాధి ప్రబలకుండా మీ సహకారం కోరుకుంటున్నాము. కరోనా వైరస్ కట్టడికి రానున్న 14 రోజులు కరోనా వ్యాప్తి నియంత్రణకు అత్యంత కీలకము. విదేశాల నుంచి జిల్లాకు వచ్చే వారి పల్లె ప్రజలకు వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన ప్రజలపై చుట్టుప్రక్కల ప్రజలు, గ్రామ ప్రజలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరుకుంటున్నాము. విదేశాల నుంచి వచ్చిన ప్రజలు తమరు తాము స్వచ్ఛందంగా ప్రత్యేక స్వీయ నిర్బంధము చేసుకోవాలి. వ్యాధి సోకకుండా ఉండేందుకు ప్రజలు వ్యక్తిగత పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు చేతి రుమాలు అడ్డు పెట్టుకోవాలి. సబ్బు నీటితో చేతులు తరచుగా కడుక్కోవాలి. జ్వరం దగ్గుతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలి. జనసమర్థక ప్రదేశాలు, వేడుకలకి దూరంగా ఉండవలసి ఉంది. మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే మాత్రం వెంటనే వైద్యం సంప్రదించండి. వృద్ధులు, డయాబెటీస్, క్యాన్సర్, శ్వాస కోసం వ్యాధులు ఉన్న వారికి కరోనా వైరస్ సులభంగా సోకుతుందని కావున మీరు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాము. కరోనా వైరస్ను చికిత్స లేదు, నివారణ ఒక్కటే మార్గము. జిల్లా ప్రజలందరం ప్రభుత్వ సూచనలు పాటిద్దాము. మన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్త పడతాము. సిఏఏ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లును వెంటనే రద్దు చేయాలని వేములవాడ మండల బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాల్లో పాస్ చేసిన సిఏఏ బిల్లుకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో రద్దు చేయడం తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. వెంటనే వ్యతిరేక బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎర్రం మహేష్, ఎర్రం నర్సయ్య, రత్నాకర్, భాస్కర్, శేఖర్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ నాయకులు ఏనుగ మనోహర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను వేములవాడ పట్టణ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏనుగ మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేములవాడలోని రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కోడె మొక్కులను తీర్చుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే
దేనికి మళ్ళా అయితే వేరా నిజామాబాద్ చాంద్ నగర్లో మిషన్ భగీరథ లీకేజ్ పనులను ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య గౌడ్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ డిఈ శ్రీనివాస్ మరియు టీఆర్ఎస్ నాయకులు వంగపల్లి శ్రీనివాస్, మస్తాన్ అలీ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగ మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలను వేములవాడ టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగ మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలను వేములవాడ టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. బీద మధ్యతరగతి తేడా లేదు, ధనికుడు పేదవాడు అనే తేడా లేదు, ఎలాంటి రాజకీయ నాయకుడు అనే తేడా లేకుండా ప్రజల మన్ననలు పొందుతూ ఈ నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకుంటూ అందరికీ ఆపదలో ఉన్న వారికి నేను నాటు సేవ చేస్తున్నటువంటి ఏనుగు మనోహర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఈరోజు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వేములవాడలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయుర ఆరోగ్యాలతో మనోహర్ అన్న రానున్న రోజుల్లో మంచి పదవులు తెచ్చుకోవాలని, ఈ ప్రజాసేవలు మున్ముందు మంచి పదవులతో ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వేమలాడ రాజన్న ఆశీస్సులతో మనోహర్ రెడ్డి గారు మంచి పదవులు వచ్చి ప్రజాసేవలో ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు టీఆర్ఎస్ విద్యార్థి భవన్ తరఫున తెలియజేయడం జరుగుతుంది. వేములవాడ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, అన్న అంటే ఆదుకునే ఆపద్ బాంధవుడు, మరి టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ఎంతగానో చేస్తున్న ఏనుగు మనోహర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఈరోజు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాజన్న సిరిసిల్ల జిల్లా మరియు వేములవాడ నియోజకవర్గ స్థాయి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. మరి వారు భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించి ఆ రాజరాజేశ్వర స్వామి దయా కృప వారిపై వారి కుటుంబంపై ఎల్లప్పుడు ఉండాలని, వారికి భవిష్యత్తులో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఎప్పుడూ అండదండగా ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి మా టీఆర్ఎస్ విద్యార్థి విభాగం పక్షాన వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని మనువాడ వద్ద శ్రీ రాజరాజేశ్వరి జలాశయం కింద కరెంటు బావులతో పని లేకుండా జలాశయం నుండి వస్తున్న ఊట నీటి నుండే రైతులు దాదాపు 20 ఎకరాల వరి పంటను పండిస్తున్నారు. నీటి ఊటతో పంటకు నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీ రాజరాజేశ్వర జలాశయం నిండు కుండలా మారడంతో ఆ పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగి జలాశయం సమీపంలోని పొలాల్లోకి ఊట నీరు వచ్చి చేరుతుంది. చిన్న చిన్న కాల్వలు తవ్వడం ద్వారా ఆ నీటిని ఒడిసిపట్టి ఆ నీటి పైపుల ద్వారా పొలాలకు తరలించడంతో విద్యుత్ బావి అవసరం లేకుండానే బోరు బావిలో నుండి వచ్చిన మాదిరిగానే ఊట నీరు పైపు నుండి నీరు వస్తుంది. బోరు బావి కరెంటుతో పని లేకుండానే ఊట నీటితో ఇద్దరు ముగ్గురు రైతులు దాదాపు 20 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. కాగా ఊటతో వచ్చే నీటితో పంట పండుతుందని, సంతోషపడలో లేక నీటి ఊట తగ్గక పంట నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు ఆకుల సాయికృష్ణ మాట్లాడుతూ తమకు ఉన్న 5 ఎకరాల్లో వరి పంటను జలాశయం ఊట ద్వారా సాగు చేస్తున్నామని, కానీ ఊట ఇలాగే ఉంటే వరి కోతల సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటామని, వరి కోత యంత్రం అందులో దిగబడుతుందని అంటున్నారు. దీంతో పంట నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మాది మానవాడ గ్రామం అన్న. మాది 5 ఎకరాలు ఉంది, ఊటతోటే మేము వాడిస్తున్నాం పొలం. ఊట జల వల్ల మాకు ఇబ్బంది బాగా అవుతుందన్న. ఆ పొలంలో నీళ్ళు అనేటివి తగ్గుతలేవు, పెరుగుతున్నాయి. ఎంత గలమలే పొలం కుదురుకుంటలేదు మాకు. దానికి గవర్నమెంట్ కూడా ఏదైనా సలహా చెప్పాలి మాకు. పొలానికి ఇది పొలం తప్ప వేరే పంట వేసుకుందాం అంటే ఏది వేసుకోలేదు కదా మాకు. నీళ్ళ వల్ల బాగా ఇబ్బంది అవుతుంది మాకు. ఎట్లన్నా నష్టం బాగా అవుతుంది నీళ్ళ వల్ల. ఊటకే పొలం పారుతుంది, ఊట పైప్ తోటి మేము పొలం పారిస్తున్నాం. మాకు మోటార్ లేదు, ఏం లేదు. బావి ఉంటే బావి కూడిపేసారు. ఊట బాగా వస్తుందని బావిలోకి వెళ్ళి ఇప్పుడు ఊటతోటి మేము పొలం అంతా వారిస్తున్నాం. మాకు కోసుకోటప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది. చైన్ మిషన్ వచ్చినా కూడా చైన్ మిషన్ కూడా దిగబడుతుంది, ఊపిలాగా అయిపోతుంది భూమి. దేనికి బనికి రాకుండా అవుతుంది మాకు. మా పరిస్థితి ఇట్లుంది. వాటర్ వస్తున్నాయని సంతోషపడరు, లేకపోతే కోసుకునేటప్పుడు కూడా మాకు ఇబ్బంది అవుతుంది. కోసుకోరాకుండా అయిపోతుంది. ఈ వాటర్తో బాధపడడా నష్టపోవడా ఏం తెలుస్తలేదు. కొందరికి నీళ్ళు లేక లాప నష్టపోతారు. మాకు నీళ్ళు ఉంటే మాకు ఇబ్బంది అవుతుంది. నీళ్ళ వల్ల మాకు బాగా ఇబ్బంది అవుతుంది. సంతోషపడడా నష్ట ఏం అర్థం కాకుండా ఉంటుంది. మాది 5 ఎకరాలు. మాదంతో పాటు ఒక 20 ఎకరాల దాకా ఊటతోటే వాడుతుంది మొత్తం. అది ఎన్ని రోజులు వస్తుందో తెలియదు మాకు. అవ్వడదాకా మాకైతే పొలాలు మొత్తం ఊట వల్ల కోసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. మాకు బాగా నష్టపోతున్నాం మేము ఊట వల్ల. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో కరోనా వ్యాధిపై అవగాహన సదస్సును గ్రామ సర్పంచ్ గుంటి లత శ్రీశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టవలసిన చర్యలపై చర్చించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ, కరోనా వ్యాధి చైనా దేశం నుండి మన దేశానికి వచ్చిందని, ప్రజలకు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని అన్నారు. ప్రతి వ్యక్తి ఎక్కువగా నీరు త్రాగినట్లయితే వైరస్ లేకుండా చేస్తాయని అన్నారు. ముఖ్యంగా పంచాయతీ తీర్మానం ప్రకారం గ్రామంలో శీతల పానీయాలు అనగా కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, చెరుకు రసం నిషేధించడం జరిగిందని తెలిపారు. వీటిని అమ్మరాదు, అమ్మినచో కఠిన చర్యలు తప్పవని సర్పంచ్ ఈ సందర్భంగా తెలిపారు. సిహెచ్ఓ కృష్ణమూర్తి మాట్లాడుతూ, ముఖ్యంగా దగ్గినా తుమ్మినా చేతి రుమాలు అడ్డం పెట్టుకోవాలని, మన నోరు ముక్కు గొంతు మూసివేస్తే కరోనా వైరస్ లోపలికి రాకుండా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోహన్, గ్రామ పంచాయతీ పాలకవర్గం, సిహెచ్ఓ కృష్ణమూర్తి, వైద్య సిబ్బంది, ఏఎన్ఎం కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ అనేది గొంతులో 4 డేస్ వరకు ఉంటుంది కాబట్టి ఎక్కువగా వాటర్ తీసుకోవడం వలన ఆ వైరస్ కడుపులోకి చేరి కడుపులో ఉన్న ఆమ్లాలు వైరస్ని నశింపజేస్తాయి కాబట్టి ఎక్కువగా వాటర్ తాగడం చేయాలి. అలాగే కూల్ డ్రింక్లకు దూరంగా ఉండాలి. చల్లటి పానీయాలు ఏవి తాగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వైరస్ రాకుండా ఈరోజు గ్రామ పంచాయతీలో శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, చెరకు రసం, చల్లటి పానీయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ తీర్మానం చేయడం జరిగింది. ఎవరైతే దీన్ని ఉల్లంఘించి అమ్మినట్లయితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము. అలాగే జరిమానా కూడా విధించడం జరుగుతుంది. ఇటు విషయాన్ని అందరూ గమనించగలరని కోరుకుంటున్నాను. గ్రామ పంచాయతీ పోయినపల్లిలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది సర్పంచ్ ఆధ్వర్యంలో. అయితే ఈ అవగాహన కార్యక్రమంలో ముఖ్యంగా ప్రజలకు తెలియజేయడం ఏంటంటే, తగినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ ఖర్చీ పెట్టుకొని ఉండాలి. అదేవిధంగా మనం ముఖంలో ఉన్న నోరు ముక్కు గొంతు ఈ మూడింటిని మూసి ఉంచితే ఆ కరోనా వైరస్ని లోపల రాకుండా ఉంటుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్త పాటించినట్లయితే ఆ కరోనా వైరస్ రాకుండా కాపాడవచ్చు మనం అందరినీ. అదేవిధంగా ప్రతి 10 నిమిషాలకు ఒకసారి తరచుగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ చేతులు శుభ్రంగా కడుకున్నట్లయితే ఆ వైరస్ అనేది దరిదాపులో రాకుండా ఉంటుంది. అన్నం తిన్నప్పుడు కానీ ఒక ఐటెం ముట్టినప్పుడు ఏదైనా సరే, బుక్ కావచ్చు, టేబుల్ కావచ్చు, ఆ పాత్ర కావచ్చు, ఏ పాత్ర అయినా ముట్టినప్పుడు మనం వెంటనే చేతులు కడుక్కోవాలి. ఆ కడుక్కున్నట్టయితే వెంటనే మనము సబ్బుతో కడుక్కొని అది చేస్తే ఆ వైరస్ రాకుండా కాపాడవచ్చు. ఈ కోవిడ్ అనేది ముఖ్యంగా కరోనా వైరస్ డిసీజ్ అంటారు దీన్ని. ఈ వైరస్ పేరు ఏంటంటే నోవల్ కరోనా వైరస్, ఈ వైరస్ పేరు. ఈ నోవల్ కరోనా వైరస్ రాకుండా ఉండాలంటే ఒకటే, మనం అందరము జాగ్రత్త వహించినట్టయితే ఈ వైరస్ అనేది మన దరిదాపులకు రాదు. ఇది దాదాపు 28 నుంచి 30 డిగ్రీస్లో మాత్రమే ఉంటుంది. 28 డిగ్రీ దాటిందంటే ఈ వైరస్ అనేది ఆ ఎండకు చనిపోయే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఇది ముఖ్యంగా శీతలీయ పానీయాలు ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్ లాంటివి తినకూడదు ఈ సమయంలో. కాబట్టి వీటి మీద జాగ్రత్త వహించాలి ప్రజలు. ముఖ్యంగా ఈ వైరస్ ఎక్కడి నుంచి ఎట్లా వస్తుందంటే, ఒకరి నుంచి ఒకరి డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్తో వస్తుంది తగ్గినప్పుడు. అయితే ఆ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ప్రతి మనిషి దూరంగా ఉండాలి. దూరంగా లేకపోయినట్టయితే తగ్గినప్పుడు మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఐసోలేషన్ మెథడ్ పాటించినట్టయితే ఇది కూడా దీన్ని నివారించవచ్చు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో 2016 నుండి 2019 వరకు జరిగిన టెండర్ ప్రకటనలో నిబంధనలకు విరుద్ధంగా టెండర్లో అక్రమాలు జరిగాయని సామాజిక కార్యకర్త శ్రీనివాస్ గుప్తా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో 2016 నుండి 2019 వరకు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వారు వివిధ మీడియా పత్రిక సంస్థలకు పలు టెండర్ ప్రచార ప్రకటనలు జారీ చేయగా ఈ ప్రకటనల కేటాయింపులో నిబంధనలు తొంగలో తొక్కి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. 2016 నుంచి 19 వరకు రాజన్న ఆలయం ద్వారా ఇచ్చిన ప్రచార టెండర్ ప్రకటనల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపి చర్యలు చేపట్టాలని కోరుతూ వేములవాడకు చెందిన సామాజిక కార్యకర్త కొల్లూరి శ్రీనివాస్ గుప్తా మంగళవారం జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్కు ఫిర్యాదు చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల నిరవధిక సమ్మె కొనసాగుతుంది. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మాల్యాల నర్సయ్య మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక హామీలు తుంగలో తొక్కారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, యూనియన్ మండల అధ్యక్షుడు నేదురు మధు, జోసెఫ్, యాస శ్రీనివాస్, నాగలక్ష్మి, కమలాకర్, ప్రవీణ్ మండల ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. కూలీలకు 350 వేతనం చెల్లించాలి. కూలీలకు 350 వేతనం చెల్లించాలి. భారతదేశ ప్రజల ఆర్థిక విధి విధానాలు మార్చాలని కాంగ్రెస్ పార్టీ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని దేశవ్యాప్తంగా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో ఇవాళ ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాడుకొని ఇవాళ ఉపాధి కూలీలను కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా ఇవాళ రోడ్ల మీద తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఈ డబ్బు మాది కాదు, ఇది కేంద్ర ప్రభుత్వంది, కేంద్ర ప్రభుత్వం స్కీమును మేము పకడ్బందీగా అమలు చేస్తామని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు గత 14 సంవత్సరాల నుండి ప్రజల కోసం, కూలీల కోసం, ప్రజాప్రతినిధులు అన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఇవాళ ఫీల్డ్ అసిస్టెంట్లు 14 సంవత్సరాల నుండి పనిచేయడం జరుగుతుంది. అటువంటి అసిస్టెంట్లను ఇవాళ ప్రభుత్వానికి సంబంధం లేదు, అవి ప్రజాప్రతినిధులు కానీ కలెక్టర్ కానీ చూసుకుంటారు అని అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి కేసీఆర్కు సిగ్గుండాలే. వాస్తవంగా ఇవాళ ప్రజల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తలేదు, కేవలం వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ నాయకుల కోసం, కార్యకర్తల కోసమే పనిచేస్తుంది తప్ప ఇవాళ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఇవాళ కరోనా అని ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం కరోనా బారిన పడి ఇవాళ అందరినీ, ప్రజలను భయపెడుతుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు మీడియా ప్రతినిధులు కానీ మన మీడియా పత్రిక వాళ్ళు కూడా వాస్తవాలను వెలికి తీసి నిర్భయంగా, ధైర్యంగా ఈ వాస్తవాలను బయటపెట్టినట్టయితే ప్రజలు వాస్తవంగా మైకములు ఉన్నారు. ఎందుకంటే ప్రజలు మైకములు ఈ మన రైతు బంధు కానీ ఈ పెన్షన్లు కానీ మాకు ఇస్తుండు అని అనుకుంటున్నారు, కానీ ఎడమ చేయితోటి ఇస్తుండు, కుడి చేయితోటి తీసుకుంటుండు, అది మనం గ్రహించలేము. గతంలో మన నిత్యావసర వస్తువులు ఏ ధర ఉండే, ఇప్పుడు ఏ ధర ఉన్నది, ప్రతి వస్తువులో ఇవాళ ట్యాక్సీ తీసుకొని మనకి మనకే ఇస్తుండని మనం గ్రహించి మనకు ఉచితంగా వద్దు, కష్టపడితేనే ముద్దు అనే ఒక ధోరణిలో ప్రజలు కూడా ఏకమై టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు ఉపాధి హామీ పని చేపించేటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా ధైర్యంగా మీరు ముందుకు పోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము మీ వెంట ఉంటామని మీ అందరూ. వేములవాడ మున్సిపల్ పరిధిలోని 20వ వార్డులో గత 10 రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నీటి సరఫరాపై వార్డు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళినప్పటికీ స్పందించకపోవడంతో ఈరోజు మధ్యాహ్నం కమిషనర్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న కమిషనర్ ఆందోళన చేస్తున్న రేగుల సంతోష్ బాబు వద్దకు వచ్చి వార్డు పరిధిలోని నీటి సరఫరా ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. Thank you.
ఇంత దానాలు అంటే అతను ఎందుకు కూర్చుంటే తాను ఎందుకు కూర్చుంటే అవసరం అయితే బిల్డింగ్ ఎక్కి కూర్చుంటాడు పర్యాలక్క ఫీల్డ్ మీద కష్టం బాగుంటుంది నా ఫీల్డ్ మీద ప్రతిదీ మీకు అందరూ చేస్తున్నాయి ఫీల్డ్ మీకు రాదు ఫీల్డ్ మీద అంతా నాతో పాటు 10 మంది వస్తారు 10 మంది ఆడవాళ్ళు అందరూ వాళ్ళు బిందలు పెట్టుకుని వస్తారు నిర్భయం మీకు ఎటువంటి బాధ్యత ఉందో నాకు కూడా పబ్లిక్ బాధ్యత ఇచ్చారు 5 సంవత్సరాలు పనిచేయమని పని చేయకుండా నన్ను అందరు పట్టుకొని అదే మీ బాధ్యత మిమ్మల్ని నేను ఇబ్బంది పెడతలేను అందరి సమస్య క్లియర్ అయితే అందరు ఎదుగులు ఏమన్నదాన్ని పొద్దుగా పనులు చేసుకుంటాను భయపడుకుంటూ పనులు చేసుకుంటాను ఒక్కొక్క ఇంట్లో 5-6 మంది పడిపోతాడు పడిపోతాడు మీరు వస్తారని చెప్పి ఎదురు చూసాను సార్ నేను కూడా నాకు విషయం ఉంది విద్యత ఉంది మీ కొరకు ఎదురు చూసాను సార్ మీరు ఇవాళ కూడా మీరు వస్తారని చెప్పి ఎంతసేపు ఎదురు చూసినా మీరు కూడా తెలుస్తారు అది పబ్లిక్ ఇండికా సేవలను నేను వేములవాడ పట్టణంలో 20వ వార్డు కౌన్సిలర్గా మొన్ననే ఎన్నిక కావడం జరిగినది. మాకున్న ప్రధాన సమస్యలో నీళ్ళ సమస్య అధికంగా ఉన్నది. ఈ నీళ్ళ సమస్య మీద 20 వార్డులో గత వారం రోజులుగా కమిషనర్ గారికి కానీ ఏఈ గారికి కానీ మన పైప్ లైన్ చూసుకుంటున్నటువంటి సిబ్బందికి కానీ సమస్యను విన్నవిస్తే ఇప్పటివరకు కూడా వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటి వరకు ఇళ్లలో కనీసం 5 నుంచి 6 రోజుల పాటు మహిళలు నీళ్లు లేక గోసగోసలు ఎదురు చూస్తున్నా కూడా అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే నేను 5 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నా కూడా కనీసం నా ఫోన్ కూడా స్పందించినంత దూరంగా ఉన్నారు అధికారులు. అంత ఏమైంది సార్ అని అడిగితే మేము బిజీ ఉన్నాము, మేము రాలేకపోతున్నాము, లేకుంటే ఫోన్లు లిఫ్ట్ చేసి లేదు. ఇటువంటి నిర్లక్ష్యము అధికారులు చూపెడుతున్నారు. ఈ మాకున్న సమస్యను తీర్చేదాకా వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ ఆఫీస్ నుంచి కదిలేదని నేను మీ ముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. స్థానిక కౌన్సిలర్ సంతోష్ బాబు గారు వాళ్ళ వార్డులో ఉన్న వాటర్ సమస్య గురించి చెప్పడం జరిగింది. సో ఇమ్మీడియట్గా మా అధికారులను కూడా పంపించాను అక్కడ వాటర్ సమస్య తీరడానికి. నేను కూడా ఫీల్డ్ విజిట్ చేసి దాని పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఆలోచిస్తున్నాను. ఇప్పుడు వాటర్ ఇస్తారా? ఇప్పుడు వాటర్ ఇస్తారా? ఇప్పుడు వాటర్ ఆల్రెడీ వెళ్తున్నది, దాని పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఆలోచిస్తున్నాను. కోనరావుపేట మండల కేంద్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్లు మాట్లాడుతూ తమ సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, తమకు రావాల్సిన వేతనాలతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఐక్యత ఫీలర్షన్ల ఐక్యత ఓ డబుల్ సెవెన్ 9 జీవోను వెంటనే ఓ డబుల్ సెవెన్ 9 జీవోను వెంటనే ఉద్యోగ భద్రత ఫీలర్షన్ల ఐక్యత. కరోనా వైరస్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ కృష్ణ భాస్కర్ ప్రజలను వేడుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా వైరస్ సోకకుండా పాటించే జాగ్రత్తలపై కలెక్టర్ కృష్ణ భాస్కర్ ప్రజలకు అవగాహన కల్పించారు. బస్టాండ్ ప్రాంతంలో తిరుగుతూ ప్రజలకు పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. వైరస్ గురించి ఏమన్నారు చెప్పడమా? సార్ 9 డేస్ కెళ్ళి ఫ్రమ్ మైక్రో కంప్లీట్లీ నో అబౌట్ ఇట్స్ వాట్ ఈస్ ఇట్ ఫీల్ స్ట్రక్చర్ అండ్ హౌ ఇట్ ఈస్ మల్టిప్లై ఇన్ అవర్ బాడీ ఆల్సో వీ కెన్ నో. సో ఇబ్బంది ఏంటి చెప్పండి. ఇక్కడ అంటే వైరస్ అనేది మనకు చెప్తున్నారు కాబట్టి మీరు అంటే అది గాలి ద్వారా వస్తుంది కాబట్టి మనం జనరల్గా ఏమనుకుంటాం ఈమెకు వేరు కావచ్చు లైట్ తీసుకోకండి ఎవరు ఎందుకంటే మాకు తెలుసు
చిన్న మైక్రో ఆర్గానిజం కాబట్టి అది ఎంపోజ్ చేస్తుంది. కాబట్టి మీకు చిన్నగా దగ్గు, జ్వరం, లేకపోతే కోల్డ్ లాంటి దయచేసి దూరంగా ఉండండి, ఎవరినెవరు తాకకండి. మేము వచ్చామని మళ్ళీ అందరు పక్కన చూస్తారు. దయచేసి చూడండి, రెండో విషయం మీకు మనవి, మీ ఊళ్ళో ఎవరైనా సరే బయట నుంచి వస్తే, బయట విదేశాల నుంచి వస్తే మాత్రం వాళ్ళ మీద గట్టి నిఘా వేయండి. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకి బహుశా వ్యాధి తాకి ఊర్లో వాళ్ళకి లేదా జిల్లాలో ఉన్న వారికి వాళ్ళు మొత్తం స్ప్రెడ్ చేసే సంభవన ఉంది. దయచేసి అది చూడండి. ఎక్కువసేపు నేను మాట్లాడను, ఎక్కువసేపు మాట్లాడే మీరే దగ్గర వస్తున్నారు ఒక్కొక్కరికి. అర్థమైంది అందరికీ ఇది? ప్రస్తుతం కొంచెం విరమించుకోండి. ఇట్లాంటి చోట ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా ఇట్లాంటి చోటు. ఇప్పుడు నేను చెప్పినది అందరూ అట్లా కదా దూరం తగ్గుతా ఎవరు బాబు జాగ్రత్త పడి. దయచేసి మీరే కాదు అందరు కూడా ఆ విషయం చెప్పండి దయచేసి. థ్యాంక్ యూ. ఒక విషయం భక్తులు ఎంతగానో దైవభక్తితో పవిత్రంగా భావించే ప్రసాదం నాణ్యతకు కరువైంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో 20 రూపాయలకు ఇవ్వాల్సిన 100 గ్రాముల లడ్డు 100 గ్రాములకు బదులుగా 80 గ్రాములే ఉంటుందని భక్తులు ఆవేదన చెందుతున్నారు. వేములవాడ ఆలయంలో స్వామివారి లడ్డు ప్రసాదంలో అక్రమాలు జరుగుతున్నాయి. 100 గ్రాముల లడ్డూకు బదులు 80 గ్రాములు ఇవ్వడం, ఆన్లైన్ రసీదులో లడ్డూ ఇస్తుండగా ఆన్లైన్లో పక్కకు పెట్టి చీటీల ద్వారా లడ్డూలు ఇవ్వడం ప్రారంభించారు. దీంతో లడ్డూ ప్రసాదంలో అవినీతి జరిగే అవకాశం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. లోగో ఉంటే బయట చెప్పింది. దాని గురించి ఇవ్వండి బస్ కాంతి కొత్త లడ్డుల గురించి మనకు అది ఇట్లా కొంచెం వేడి దగ్గుతా ఉన్నా మీరే చెప్పండి. నాకు ఏం లేదు అబ్బాయి. కరోనా వైరస్ దృష్ట్యా జిల్లా ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం సూచించిన ఈ నియమాలను పాటించాలని జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ అరుణ మాట్లాడుతూ, కరోనా వైరస్ దృష్ట్యా జిల్లా ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం సూచించిన నియమాలను పాటించి ప్రతి ఒక్కరూ కరోనా వ్యాప్తి తగ్గే వరకు జన సామర్థ్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉండకూడదని, కరచాలనం చేయకూడదని, తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు. కరోనా వ్యాప్తి తగ్గే వరకు జన సామర్థ్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉండకూడదని, మన రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాపించకుండా అత్యంత పకడ్బందీ చర్యలు చేపడుతుందన్నారు. విదేశాల నుండి వచ్చిన వ్యక్తులు స్వయంగా 15 రోజుల వరకు ఇళ్ల నుండి బయటకు రాకూడదని అన్నారు. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. కరోనా వ్యాప్తి తగ్గే వరకు జన సామర్థ్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఉండకూడదు. మన రాష్ట్ర ప్రభుత్వము కరోనా వ్యాపించకుండా అత్యంత పకడ్బందీగా చర్యలు చేపడుతున్నది. విదేశాల నుండి వచ్చిన వ్యక్తులు స్వయంగా 15 రోజుల వరకు ఇళ్ల నుండి బయటకు రాకూడదు. కరోనా వైరస్ చికిత్స లేదు, జాగ్రత్తలు పాటించి నివారిద్దాం. ఇవి నాటి ఎల్ఆర్టీ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.